స్థానికులకి రైల్వే వ్యాగన్ లోడింగ్ పాయింట్లలో అవకాశం కల్పించాలంటూ ఆందోళనకు దిగారు సుల్తానాబాద్ హమాలి కార్మికులు. లాక్డౌన్ సమయంలో హమాలి పని చేసుకుందాం అనుకుంటే హమాలి పని ఇచ్చేందుకు కూడా లక్షల రూపాయలు లంచం అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా యాదవ నగర్లో రైల్వే శాఖ నూతనంగా వ్యాగన్ లోడింగ్ పాయింట్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ నుంచి నిత్యం గ్రైనేట్తో పాటు ఇతర సరుకులు కూడా రవాణా అవుతాయి. ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ కోసం 360 మంది హమాలీలను పనుల్లోకి తీసుకున్నారు. రైల్వే లైన్ కోసం భూములు కోల్పోయిన వారికి కాకుండా ఎక్కడి నుండో వచ్చిన వారికి హమాలీ ఉద్యోగం ఇస్తూ తమ పొట్టును కొడుతున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. వ్యాగన్ లోడింగ్ కోసం వెళ్తున్న లారీలను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ భీష్మించారు. అయితే ఆందోళన సమాచారం అందుకున్న సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్రావు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేశారు. లాక్డౌన్తో ఓవైపు ఉపాధి లేక తాము ఇబ్బందులు పడుతుంటే చివరకు హమాలి పనిచేసేందుకు కూడా లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా రైల్వేలో భూములను కోల్పోయిన వారమని, తమను కాదని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి పనివ్వడమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు దీనిపై దృష్టిని సారించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎక్కడి నుంచి మంత్రిని కాటారం ఇది వెలుగు మన కాళశ్రీరాంపూర్ ఇది అందరూ వచ్చి ప్రతి ఒక్క మండలాలకు వెళ్ళి ఎక్కువ డబ్బులు తీసుకోవాలి పండించారు. మాకు మాకు డబ్బులు అడగడానికి మీరు డబ్బులు ఇస్తే కానీ మమ్మల్ని పనిచేస్తారు. మొత్తం పని చేయాలి, మా కార్మికులకు పని కావాలి, మా లోకల్ మొత్తం అందరికి పని కావాలి. మా సుందరులోకి అందరికి పని అయినాక కలెక్టర్ వచ్చా మేమే కూకుంటాం, మాకు తగిన న్యాయం చేయాలని అనేక డబ్బులు వసూలు చేసుకుంటూ ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల నుంచి 3 లక్షల 20 30 దాకా అడుగుతున్నారు, వసూలు చేసి తీసుకుంటున్నారు. మరి ఇక్కడ ఉన్న ఇక్కడ మేము స్థానికంగా ఉన్న ఇక్కడ హమాలి కారు లేబర్ కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న హమాలీలు కానీ లేబర్లు కానీ మాకు ఇక్కడ ఉపాధి కల్పించాలని మేము కోరుకుని ఇలా లారీలు ఆపడం జరిగింది, ఇలా ధర్నా చేయడం జరుగుతుంది. మేము ఇలా సుందర మండల హమాలి సంఘం యూనియన్ లీడర్ అధ్యక్షుడుగా మండల అధ్యక్షుడుగా నేను ఇలా పేరు చెప్పి మేము కాంట్రాక్టర్ అని చెప్పి ఇలా 2 లక్షల నుంచి 3 లక్షల దాకా వసూలు